రాష్ట్రాన్ని ఉరుకును పరుగులు తీర్చేట్టుగా రాష్ట్రం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడో 28-29 స్థానంలో ఉంటే ఈ రోజు రాష్ట్రం దేశంలో 5వ స్థానానికి ఈ రోజు ఎగబాకింది అంటే కారణం మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి ముగ్గటికే వైద్యం, ఇంటింటికి స్కీములు, ఇంటింటికి పౌరసేవలు డెలివర్ చేస్తూ ఓ మహావ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు అనంటే అది మీ బిడ్డ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఓ లంచాల బాబు, ఓ జన్మభూమి కమిటీల బాబు, మరి మీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం చెప్పవయ్యా, చంద్రబాబు చెప్పవయ్యా అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా, 3 సార్లు సీఎంగా చేసి కూడా ఇదే పేదలకు నువ్వు ఏం చేశావయ్యా బాబు అని అడిగితే దానికి సమాధానం లేదు కాబట్టి, చెప్పలేక కాబట్టి ఈరోజు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడుతూ, అయ్యా చంద్రబాబు నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా, ఒక్కటంటే ఒక్కటైనా, ఏ పేదకైనా నువ్వు చేసిన మంచి గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తాను, ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, నీ పేరు చెప్తే ఒక్కటంటే ఒక్కటైనా పేదవాడికి చేసిన ఒక స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తాను, ఇలా చంద్రబాబు పేరు చెబితే ఇవేవి గుర్తుకు రావు, ప్రజలకు చేసిన మంచి గుర్తుకు రాదు, ఇంటింటికి చేసిన మంచి అంతకన్నా గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేది ఏమిటి? చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేటివి వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే అంశాలు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు అన్నది కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కానే కాదు. ఈ ఎన్నికలు అన్నవి పేదల భవిష్యత్ మార్చే ఎన్నికలు అని మళ్ళీ అందుకే చెప్తా ఉన్నా. జగన్ ఉంటే పేదలకు పథకాలన్నీ కొనసాగుతాయి, జగన్ లేకపోతే మళ్ళీ ప్రజలు మోసపోయి పథకాలన్నింటికీ కూడా ముగింపే. పేదల భవిష్యత్ అంధకారమయం కాకుండా మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి ఒక్క మీ జగన్, ఒక్క మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అన్న, అక్క, చెల్లెమ్మ, మీరే చెప్పండి, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఓటు వేయాలంటే మీరు ఏమి చూస్తారు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కేవలం రంగురంగుల మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత మేనిఫెస్టోలు, మోసపూరిత వాగ్దానాలు చూసి ఓటు వేస్తారా, లేక జరిగిన మంచిని చూసి ఎవరు ఉంటే మనకు మంచి జరుగుతుంది అన్న అంశాన్ని చూసి ఓటు వేస్తారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎందుకనంటే అందరూ ఆలోచన చేయమని ఎందుకు అడుగుతా ఉన్నాను అనంటే, ఓటు వేసే ముందు జరిగిన మంచిని చూసి ఎవరు ఉంటే మంచి జరుగుతుంది అన్న ఆలోచన చేసి ఓటు వేయమండి, వేటు వేయండి అని చెప్పి ఎందుకు అడుగుతున్నాను అనంటే, గతంలో మీ అందరికీ గుర్తుందా, 2014 గుర్తుందా, 2014లో చంద్రబాబు గారు ఇదే కూటమిగా ఏర్పడ్డాడు, గుర్తుందా? 2014 గుర్తుందా? ఈ పాంప్లెట్టు గుర్తుందా? ఈ పాంప్లెట్టు అక్క, ఈ పాంప్లెట్ గుర్తుందా?
గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటే ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురు ఫోటోలతో, ఫోటోలు గుర్తున్నాయా? ఒకవైపు ఆయన, మరోవైపున దత్తపుత్రుడు, మధ్యలో ఆయన మోడీ, ఆయన మధ్యలో మధ్యలో ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు. గుర్తున్నాయా ఈ ఫోటోలు? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం గుర్తుందా? ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇదే పాంఫ్లెట్టు మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఆ రోజుల్లో గుర్తుందా, ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, టీవీ 5 చూసినా అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? హోరెత్తిచ్చారు అడ్వర్టైజ్మెంట్లు. ఇదే చంద్రబాబు నాయుడు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే కూటమి మీ ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రాసినవి చదవమంటారా? చదవమంటారా? చదవమంటారా అక్క? చదవమంటారన్నా? ముఖ్యమైన హామీలు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందా? జరిగిందా? రెండు చేతులు పైకి ఎత్తాలబ్బా, ఇలా 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 ఇలా. రెండవ అంశం, రెండో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు అక్క. 14,205 కోట్ల రూపాయలు 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకి ఎత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మీకు పంపించిన పాంఫ్లెట్టు, ఆయన సంతకం పెట్టి పంపించిన పాంఫ్లెట్టు. ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు అరుగు, కనీసం 1 రూపాయి అయినా ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా, రెండు చేతులు పైకి ఎత్తారు, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. మరి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? రెండు చేతులు పైకి ఎత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇచ్చాడా? ఇచ్చాడా? 3 సెంట్లు కాకపోతే పాయ, కనీసం ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయినా ఇచ్చాడా? సరే, 2 చేతులు పైకి ఎత్తారబ్బా, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మన అనకాపల్లిలో ఏమైనా కనిపిస్తా ఉందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి, ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి కూటమిగా ఫామ్ అయి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పిన ముఖ్యమైన హామీలు అని అంటూ చెప్పిన, ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తి, ఇలా 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 ఇలా. పోని ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారు?
అదీ లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇక్కడ ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు, మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురితో కూటమి, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు నాయకత్వం, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు, మళ్ళీ రంగురంగుల కాగితాలు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు. అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట, చెల్లి ఇంటింటికి బెంచ్ కారంటమ్మా. నమ్ముతారా? నమ్ముతారా? రెండు చేతులు పైకెత్తే ఇలా 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 మరి ఇన్ని మోసాలతో, మరి ఇన్ని మోసాలతో, ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, అందులో లైట్ బటన్ ఆన్ చేయండి, మీ జేబులో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి, అందులో లైట్ బటన్ ఆన్ చేయండి, లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్తుకు అండగా మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా?